వాటరు సల్ఫరిక్ అండి, సల్ఫరిక్ క్లోరిన్ ఏంటది దేంట్లో కలుపుతారు? అది అభిషేకం చేస్తున్నారని చెప్పి జీసస్ మిరాకిల్లో ప్రసాదం పాడు ప్రదీప్ కుమార్, అది అందులో ఆ వాటర్లో ఈ కలిపి అభిషేకం అని చెప్పి జల్లారు స్వామి. అసలు అభిషేకం కాన్సెప్ట్ ఉందా? లేదు లేదు స్వామి. సర్లే, బయట తెర మీద చూసాను స్వామి, నేను బయట స్క్రీన్ పెట్టారు రాత్రిపూట. రాత్రిపూట స్వామి చూశాను. అది జల్లితే ఏమవుతుందంటే స్వామి, ఈ పుస్తకంలో అభిషేకం అనే టాపిక్కు, ధ్వజస్తంభం అనే టాపిక్కు, గుండు కొట్టుకోవడం, హారతి ఇవ్వడం, కొబ్బరికాయలు కొట్టడం, అవన్నీ ఉన్నాయి ఈ పుస్తకంలో? లేవు. వ్యాపారం కదా పొట్ట కోసం. ఆ నీళ్లు జల్లుతం వల్ల ఏమవుతుందంటే స్వామి, ఆ నీళ్లు ఈ మార్గంలో ఎక్కడైనా పడినా మత్తు వస్తుంది స్వామి. క్లోరోఫామ్ వల్ల మత్తోస్తం వలన అదిగో దేవుడు మీకు వచ్చేసాడు, దేవుడు మీకు అంది వచ్చేసాడు, అలా చేస్తున్నారు స్వామి. నేను బయట స్క్రీన్ మీద చూశాను ఇలా అభిషేకం జల్లుతూ నీళ్ళు వాటర్ నీళ్ళు జల్లుతూ. అయితే ఇది వాటర్ కళ్ళలో పడటం వలన ఒక బాబుకి కన్నుకు దెబ్బ తగిలింది అని పాయకాపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అది ఆ రోజు ఒక్కరోజే టీవీలో చూపించాడు, ఇది డిబేట్ పెడతాము, TV9 డిబేట్ పెడతాము దాని గురించి అని చెప్పి నేను ఆ రోజు చూద్దాం ఉన్నాను. ఊరికే అలా పెట్టారు, అలా తీసేశారు డిబేట్. ఆ తర్వాత నుంచి మళ్ళీ అభిషేకం ఆపేశారు. అది జరిగింది, అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలీదు. ఇది జరిగిన కాడి నుంచి ఆ అభిషేకం అనేది డ్రాప్ చేశారు. TV9 వాళ్ళు వెళ్ళి అందులో పనిచేస్తున్న ఒక అతన్ని అడిగారు, ఏంటి మీదంతా సక్రమంగానే జరుగుతుందా, ఏంటి ఇలా నీళ్ళు కలిగితే ఇలా మీ రోగాలు పోతాయి అంటున్నారు, నిజమేనా అని చెప్పి ఆయన అడిగారు. ఇదంతా ఎవరికి అందులో పనిచేసే అతనే చెప్పాడండి, అతని పేరు నాకు గుర్తులేదు. ఇది అన్ని గుర్తులన్నీ ఎక్కడ జరుగుతాయండి, ఏమి కాదండి అని చెప్పి అందులో వాళ్ళే చెప్పారు, అందులో పనిచేసే వాళ్ళే చెప్పారు. అయినా ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పే మాటలకి ఇదైపోయి అక్కడ ఏం లేకపోయినా ఇప్పటికీ తంబలు తంబలుగా వెళ్తానే ఉన్నారు. ఆదివారం శుక్రవారం శుక్రవారం ప్రసాదం పాడు జీసస్ మిరాకిల్. మంచిది. ఎందుకు అంటే ఎప్పుడైనా అన్ని వైపులా చూస్తే ఏ వైపుకి వెళ్ళాలో తెలుస్తుంది. అసలు ఏ వైపు చూడకుండా ఒకవైపు చూస్తే అది గుడ్డితనం, దానికి మనం ఏం చేయలేం. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వీళ్ళెవరూ భగవద్గీత చదవలే, వీళ్ళెవరు రామాయణం చదవలే, వీళ్ళెవరు భాగవతం చదవలే. అందువల్ల మీరు చూడండి, నిన్నటిదాకా గుడికొచ్చి నిన్నటిదాకా మనతో ఉన్నవాడు ఒక్కసారి జంప్ అవగానే ఫుల్గా కంప్ అయిపోయి మీ దేవుడు అని మొదలెడుతుంటాడు. ఇప్పటికీ అతను హిందూ పేరుతోనే ఉంటాడు, హిందూ మతం అని సర్టిఫికెట్లో ఉంటుంది, ఆ కులం కూడా వాడుకుంటాడు, అయినా మీ దేవుడు అని మొదలుపెట్టి విడగొడుతుంటాడు. ఎందుకంటే ఈ పుస్తకంలో వాళ్ళ సోకాల్డ్ దేవుడు చెప్పాడు, నేను భూమి మీదకి ఖడ్గము పంచుటకే వచ్చి తిని శాంతిని పంచుటకు రాలేదు అని. కాబట్టి వాళ్ళు చేసేది పాపం ఆ పుస్తకం ప్రకారం కరెక్టే. మనం వాళ్ళని ఏమంటానికి చేసేది, ఆయన చేసిన దాంట్లో ఇంక వెనకాల వచ్చిన సపోర్టు. నేను వైజాగ్ నుంచి వచ్చాను, నా కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఆ రోజు. ఇంకో జోక్ ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలను కూడా క్రైస్తవ దేశాల్లోనే పుట్టినాయి. దాని పేరు ఎయిడ్స్ అను, క్యాన్సర్ అను, లంగ్ క్యాన్సర్ అను, థ్రోట్ క్యాన్సర్ అను, లేకపోతే ఇంకా పార్కిన్సన్ అను, లేకపోతే మతిమరుపుది దాని ఏమంటారు రోగాన్ని, అల్జీమర్స్ అను, ఏ పేరన్నా పెట్టు, రికెట్స్ అను, ఏదన్నా ఈ పెద్ద పెద్ద రోగాలన్నీ క్రైస్తవ దేశాల్లో పుట్టినాయి. పాయింట్ వన్. రెండోది, ఈ రోగాలకి మందులు కూడా అదే కొన్నిటికి కనిపెట్టారు కదా, పెద్ద పెద్ద రోగాలకి, అది క్రైస్తవులే. అసలు ఈ రోగాలు ఎందుకు రావాలి? పాయింట్ వన్, వస్తే రోగాల దగ్గర మందులు ఎందుకు ఖర్చు పెట్టాలి కనిపెట్టాలి? ఇది ఒకటి ఉందిగా, ఆలోచించు. అది ఈ పుస్తకం ప్రకారంగా ఆయిల్ రాస్తే తగ్గిపోవాలిగా, పేదం చేస్తే తగ్గిపోవాలిగా. అంటే సైంటిస్టులు గొప్ప వాళ్ళని చెప్తారుగా, సైంటిస్టులు మాకే మా మతం వాళ్ళని చెప్తారుగా. మరి అసలు ఎందుకు మందుగా ఎందుకు కనిపెట్టాం? అక్కడ క్రైస్తవులు ఎవరు కూడా ఇంగ్లీష్ మందులు అవి ఏం వాడకూడదు. అసలు ఏ మందు ఆయుర్వేదం ఇంగ్లీష్ ఏది వాడకూడదు. వాడు నిజ క్రైస్తవులు అయితే ఇంగ్లీష్ మందుల షాప్కి ఎవరన్నా వచ్చి ఆయుర్వేదం షాప్కి వచ్చి ఏదైనా మెడిసిన్ తీసుకుంటున్నా అంటే అతను నిజమైన క్రైస్తవుడు కాదని మనం అర్థం చేసుకోవాలి. అతను 50-50 అన్నాయి ఉండాలి.
లేకపోతే దొంగ క్రైస్తవులై ఉండాలి. ఎందుకంటే అతనికి విశ్వాసం లేదు. ఎందుకంటే మా శ్రీహరి గారిని అడిగాను, ఏడు సార్ ఇన్ని హాస్పిటల్లో మందులు కనిపెట్టిందే క్రైస్తవులు కదా, మరి ఇవన్నీ ఎందుకున్నాయి, వాళ్ళకి నమ్మకం లేదా? అంటే రోగం వచ్చినోడికి విశ్వాసం ఉండాలంట, రోగం తగ్గించాలని ప్రార్థన చేసేవాడికి విశ్వాసం ఉండాలంట. అయితే ఎక్కువ మంది విశ్వాసం లేని వాళ్ళగా ఉన్నది, వీళ్ళు విశ్వాసాలు అని పిలవకూడదుగా, వీళ్ళు ఫేక్స్ అని కదా పిలవాలి కదా. పాయింట్ వన్. ఇంకోటి, మనకి ఏ పుస్తకంలో, మన భౌతికతలో కానీ రామాయణంలో కానీ ఎక్కడాను ప్రార్థన చేయండి రోగం తగ్గుద్ది, మంత్రాలు చదవండి రోగాలు తగ్గుద్ది, ఇవి చెప్పలేదు. మంత్రాలకి చింతకాలు రాలతాయా అని ఒక జోకు. మంత్రాలకి చింతకాయలు రావు, మంత్రాలకి చింతలు రాలతాయి. ఏంటి చింతలు? బాధలు. కాబట్టి మనకి భౌతికతలో చాలా క్లియర్గా చెప్తాడు స్వామి. ఏం చెప్తాడంటే జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఏంటి చెప్పండి? జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అంటే మన శరీరం వచ్చాక నాలుగు మనకి తప్ప ఏంటది? పుట్టడం, పుట్టేశాంగా తర్వాత మొసలతాం, తర్వాత రోగం, తర్వాత చావు. ఈ శరీరం ఉన్న ప్రతివాడికి రోగం వస్తుంది, ఈ శరీరం ఉన్న ప్రతివాడికి ముసలితనం వస్తుంది బతికుంటే, ఈ శరీరం ఉన్న ప్రతివాడికి మరణం వస్తుంది. ఇట్లా ప్రార్థన చేస్తే రోగాల దగ్గర నాన్ సెన్స్. ఆధ్యాత్మికతకి శరీరం రోగాలు తగ్గించడానికి సంబంధం లేదు. ఆధ్యాత్మికత అనేది బియాండ్ బాడీ అండ్ సెన్సెస్. సో ఇది చేస్తే రోగాలు తగ్గుతాయి, అది చేస్తే రోగాలు తగ్గుతాయి, స్వస్థత, ఇవన్నీ కూడా వ్యాపారం తప్ప భగవంతుడి దగ్గర అవ్వడం కోసం చేసే పని చేయాలి. కానీ ఇదంతా ట్రాష్, ఓన్లీ ఫర్ క్యాష్. మీకు విజయవాడలో అమెరికన్ హాస్పిటల్ ఉందిగా, అవును సార్, అక్కడ ఎవరు వైద్యం చేయించుకోరా? అక్కడ బైబిల్ అది పెట్టి ప్రార్థన చేస్తే సరిపోద్దేమో. అవును సార్, ఇద్దరు కన్నారు కూడా అక్కడే. అబ్బా అందులో పుట్టారా? పాపులు చేతి మీదుగా కనబడ్డారమే ఏంటి అక్కడ? డాక్టర్లు హిందువులు కూడా ఉంటారా? అందరూ ఆడలే స్వామి, డాక్టర్స్ ఆడలే స్వామి. పద్మావతి, పద్మజ, గిరిజ అందరూ హిందువులు, బొట్టు పెట్టుకుని మామూలుగానే వస్తారు స్వామి. అందులో పనిచేసే వాళ్ళు మట్టుకే క్రైస్తవులు. ఇప్పుడు మాకు బిషప్ స్కూల్ ఉంది స్వామి. బిషప్ స్కూల్ అంటే అది ఆ గవర్నమెంట్ అండర్టేకింగ్, అదేమంటారంటే దాని వాళ్ళని ఏమంటారంటే ఆ స్కూల్ ఉంది బిషప్ స్కూలు, అందులో చేసే టీచర్స్ గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చేది డబ్బులు, కానీ పేరు మటుకు బిషప్ స్కూలు. అదేంటి బిషప్ గారి స్కూల్ కదా అది? స్కూల్ పేరు బిషప్ స్కూలే. మెయింటైన్ చేసేది వాళ్ళు కదా? మెయింటైన్ చేసేది వాళ్ళే, టీచర్స్ గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది. అదేంటి విచిత్రం? ఊళ్ళో పిల్లలు కుక్కలాడేవాళ్ళు ఏమంటారంటే స్కూల్ని వాళ్ళ స్కూల్ వాళ్ళు రన్ చేసుకుంటారు కదా బోల్డ్. అవును, అది మనం ఉన్నాం కదా, అండర్టేకింగ్ ఏదోలే మొత్తానికి, అయినా వాళ్ళందరినీ మేపడానికి మనం ఉన్నాంగా. క్రైస్తవుల స్కూల్లో మన పిల్లల్ని చేర్పించి, మొన్న అయితే కేరళలో ఎక్కడో క్రిస్టియన్ స్కూల్లో తల్లిదండ్రులు సంతకం పెట్టాలి, ఏమని, మా పిల్లవాడికి మీరేం చెప్పినా పర్లేదు, ఎదవైందా బాగా చదివేసి ఆడు సంకనాకేసినా పర్లే. అవును సార్, ఇప్పుడు లయోలా కాలేజ్ ఉంది విజయవాడలో, ఆ ఎంట్రన్స్లోనే ఆ పాస్టరు అలా డ్రెస్ వేసుకుని ఉంచుంటాడు స్వామి. ఇలా లయోలా కాలేజ్, విజయవాడ లయోలా కాలేజ్. దేనికి? దేనికంటే మీ నుంచుంటే దాని అర్థం తెలుసుంది కదా స్వామి, నేను క్రిస్టియానిటీ అని చెప్పుకుంటాకి. మీకు ఎంట్రన్స్ లయోలా కాలేజ్ ఎంట్రన్స్లోకి పాస్టర్ నుంచుని ఉంటాడు ఎప్పుడు, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తెలియదు ఎవరో తెలీదు, డ్రెస్ వేసుకుని ఇక చూడడానికి గొలుసు వేసుకుని అక్కడ ఎంట్రన్స్లో నుంచుని ఉంటాడు ఆ యూనిఫామ్తో. ఆ ఫాదర్ చేసుకుంటాడు చూసాను సార్, ఆ చేసుకుని అక్కడ నుంచుంటాడు. మరి విజయవాడలో మన దుర్గామల్లేశ్వర అమ్మవారి దేవ డిగ్రీ కాలేజీ ఉంది కాందారి దగ్గర, మరి అమ్మవారిది అది, మరి ఎవరు అక్కడ అలా నుంచోరట అమ్మవారి బట్టలు కట్టుకునో లేకపోతే హిందుత్వం చూపించుకుంటానికి ఆ కాలేజీ దగ్గర ఎవరు నుంచోరట. మహిళా కాలేజీ ఉంది సార్, దుర్గామల్లేశ్వరి దేవస్థానం కాలేజీ ఉంది, లేడీస్ కాలేజీ డిగ్రీ ఇంటర్ రెండు ఉన్నాయి సార్. మరి అక్కడ ఎవరు అమ్మవారి తరఫున ఎవరు బట్టలు కట్టుకుని హ్యాండ్ పెట్టుకుని అమ్మవారికి అని చెప్పినప్పుడు అంటే నానా
ఇప్పుడు హిందువులు మత ప్రచారం చేయకపోవడానికి వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే, మనకి విస్తరించాలి, ప్రపంచం అంతా మన అండర్లో ఉండాలి, ఇలాంటి లక్షణాలు లక్ష్యాలు ఏం లేవు. మనకు ఉన్న ఒకే ఒక లక్ష్యం, సర్వేజన సర్వేజన అంటే అర్థం ఏంటరా, అందరూ సుఖంగా ఉండాలి. అర్థమైందా? ఇంకా అందులో మనుషులు, పశువులు, పక్షులు అందరూ సుఖంగా ఉండాలి, ఇది మన కాన్సెప్ట్. కానీ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ మన అండర్లో ఉండాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవాలంటే ప్రచారం అవసరమేగా. కోకోకోలా దాని గురించి మనకు ఎలా తెలుస్తుంది, ఎవరోడు ప్రచారం చేయాలిగా. అదైందా? సో మనం గత 50 ఏళ్ళుగా భౌతికత ప్రచారం చేస్తున్నాం అంతే. మరి కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఏం చేయట్లే. ఎందుకని? మనకు ఆ మూడ్ లేదు. ఎందుకని? ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం. మన భజన, పూజ, హారతి ఏదైనా మన వ్యక్తిగతం. కాబట్టి క్రైస్తవం పెరగడానికి కారణం క్రైస్తవులు కాదు, క్రైస్తవం పెరగడానికి కారణం బైబిల్ కాదు, క్రైస్తవం పెరగడానికి కారణం హిందువుల అజ్ఞానం. అదైందా? ఎవరైతే మతం మారిన మాజీ హిందూ ఉన్నాడో అతను భౌతికత గురించి అడగండి, బెబ్బే ఎన్ని శ్లోకాలు కొడితే. ఇప్పుడు పోని మారిన వారిని పక్కన పెడదాం. ఏ హిందూ దగ్గరికన్నా వెళ్ళి భౌతికత ఎన్ని శ్లోకాలను ఏం చెప్తారా? చెప్పలేదు. సో కాబట్టి హిందువులు జంతువుల్లా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఈజీగా మారుస్తున్నారు, వాళ్ళ తప్పేం లేదు. ముస్లిం మాత్రమే చెప్పని చూద్దాం, కనీసం ఆ జోలికే వెళ్ళరు. ఎందుకని అంటే అక్కడ వాళ్ళు కోయబడిననే ప్రోగ్రామ్ ఉంటుంది, కింద కోయడం, ఇంకో చోట కోయడం, ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రారు. అదేమైందా? సో ఒక విధంగా చూస్తే మన ధర్మం రక్షించబడాలంటే మనం ముస్లింస్లా బిహేవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా రక్షించబడుతుంది. అవును, నీకు అర్థమైందా? ఓ చిన్న సలహా చెప్పి నేను ముగిస్తాను.